రవికృష్ణ, అసలు ఏం జరుగుతుంది? వైసీపీ వెళ్ళకపోవడంతో ప్రతి అధికార పక్ష సభ్యులే కాదు, లేదా కాంగ్రెస్ సభ్యులే కాదు, సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఈవేళ ఇప్పుడు వెళ్ళకపోవడంతో ఒక పదవి కూడా చేజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అసలు ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? సతీష్, ఏదైతే ప్రతిపక్ష పార్టీకి కొన్ని కీలకమైనటువంటి పదవులు సాంప్రదాయకంగా వస్తూ ఉంటాయి, దాంట్లో భాగంగానే పిఎస్సి చైర్మన్ పదవులు కానీ పిఎస్సి పదులకు సంబంధించినటువంటి మెంబర్ పదవులు కానీ వస్తూ ఉంటాయి. అది ఆ పదవి కనుక ఉన్నట్లయితే మాత్రం అధికార పక్షాన్ని అనేక విధాలుగా కూడా అడ్డుకోవచ్చు. అదేవిధంగా కూడా అధికార పక్షం చేస్తున్నటువంటి ఖర్చులకు సంబంధించి, బడ్జెట్కి సంబంధించిన అంశాల్లో కూడా కీలకంగా కూడా మాట్లాడే వ్యవహారం ఉంటుంది. దీంతో అధికార పక్షం కూడా ఒకంత తగ్గించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏదైతే వైసీపీ పార్టీ ఉందో, వైసీపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు మాత్రం కీలకంగా వచ్చేటువంటి పదవులు, సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కోల్పోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఈ కొంతమంది నాయకులు అయితే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆంతరంగికుల వద్ద తమ పార్టీ అధిష్టానం తీసుకుంటున్న, తన పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసంబద్ధంగా ఉండటంతో ప్రజల్లో కూడా పట్టుకోల్పోతామని భయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా ఈరోజైతే పిఎస్సి చైర్మన్ పదవికి, అదేవిధంగా పిఎస్సి ప్రజాపద్దులకు సంబంధించిన కమిటీకి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ ప్రధానంగా కూడా ఎప్పటి నుంచో సాంప్రదాయకంగా కూడా ఆ పిఎస్సి చైర్మన్ పదవి మాత్రం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తికే ఇస్తూ ఉంటారు. ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఆ పదవి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు శాసనసభలో వాళ్ళు మాట్లాడేందుకు కానీ, అదేవిధంగా పద్దుల గురించి ప్రశ్నించేందుకు కానీ, కీలకంగా వ్యవహరించేందుకు కానీ అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం పిఎస్సి చైర్మన్గా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పయ్యావుల కేసుని నియమించిన, ప్రతిపక్షానికి సంబంధించిన నేత పయ్యావుల కేసుని నియమించడం జరిగింది. పయ్యావుల కేసు అయితే మాత్రం ఒక రకంగా అధికార పక్షాన్ని ఈ పార్టీ ఏదైతే ఈ పదవి ఉందో, ఈ పదవి ద్వారా ఆయనైతే మాత్రం నిగ్గదీసి నిలదీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి అవకాశమే ప్రతిపక్షానికి, ప్రజెంట్ ప్రతిపక్షానికి అయినటువంటి ఏదైతే వైసీపీ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆ పదవులకు దూరం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ ఎప్పుడైతే ఎలక్షన్స్లో 11 సీట్లు వచ్చిన నాటి నుంచి కూడా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబట్టడం, ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే తాను ఇక్కడికి రావడం, అసెంబ్లీలోకి వస్తానని ఆయన చెప్పడం, అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే గెలిచినటువంటి సభ్యులు ఉన్నారో వాళ్ళని కూడా పోనివ్వకుండా కట్టడి చేయడం, దీంతో ఒక్కసారిగా కూడా గెలిచినటువంటి వారిలో కూడా అసంతృప్తి అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజలైతే మాత్రం ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకే తమని నాయకులుగా ఎన్నుకున్నారు, శాసనసభ్యులకు ఎన్నుకున్నారు. అటువంటిప్పుడు శాసనసభ సమావేశాల్లో తమ పాల్గొవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ పట్టించుకోకుండా ఒంటెద్దు పోగొట్టుకుపోతున్నారు తమ అధినాయకుడు. అదేవిధంగా కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే తాను తన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇక అసెంబ్లీలోకి అడుగు పెడతామని చెప్పడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ అని ఆ పార్టీకి సంబంధించిన నేతలే డిస్కస్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం చాలా కీలకమైంది ఈ పబ్లిక్ అకౌంట్స్కి సంబంధించి చైర్మన్ పదవి. అంటే పిఎస్సి చైర్మన్ అంటే చాలా క్యాబినెట్ ర్యాంకు అటువంటి పదవి, దానికి తోడు మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు మీద చర్చించేటువంటి అవకాశం ఉంటుంది, ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వేటిని కూడా పట్టించుకోకుండా కూడా ప్రతిపక్ష హోదానే తమ లక్ష్యం, ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే తాను అక్కడికి వెళ్తానని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా కూడా ఎవరైతే వైసీపీ నేతలను ఎన్నుకున్నటువంటి నియోజకవర్గాల ప్రజలైతే కూడా వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధించి, తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యలను ఎలుగెత్తేందుకు అసెంబ్లీ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాల్సిన తరుణంలో ప్రతిపక్ష హోదా ఇస్తానే మాత్రమే అసెంబ్లీకి వెళ్తానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక 40% ఓటింగ్ తమకు వచ్చిందని చెప్పినప్పుడు 40% పీపుల్, ఎవరైతే 40% ప్రజలకి సంబంధించినటువంటి సాధక బాధకాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, శాసనసభలో చర్చించాలి, ఆ సమస్యల కోసం పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది. కానీ వేటిని పట్టించుకోకుండా కూడా కేవలం ప్రతిపక్షం హోదా ఇస్తే మాత్రమే అసెంబ్లీలోకి వెళ్తానని చెప్పడం, అదేవిధంగా కూడా కీలకంగా వచ్చేటువంటి ఏదైతే పిఎస్సి చైర్మన్ పదవిని కూడా పోగొట్టుకోవడం, ఇది ఒక రకంగా చెప్పాలంటే మాత్రం వైసీపీ పార్టీకి చాలా ఎదురుదెబ్బగానే చెప్పుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.